వాగర్త వివ సంపృప్తూ వాగర్త ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వ విద్యాం విషజే గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో రాహువు వృషభములో కుజుడు సింహములో శుక్రుడు కన్యలో రవిబుధులు తులలో కేతువు మకరములో శని మీనములో గురువు మిథున కర్కాటక సింహరాశులలో చంద్ర సంచారం వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో అవకాశం ఉంది జన సంబంధాలు పెరిగిన కొన్ని పనులు వాయిదా పడేటువంటి వాతావరణం ఈ వారంలో మీకు ఎదురవుతుంది ఒక వివాదం నుంచి మీరు ప్రశాంతంగా లాభదాయకంగా బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన జరుగుతుంది ఆ విషయంలో మీరు సంతోషంగా కాలం గడుపుతారు అధికారులతో మాట్లాడేటప్పుడు అపార్థాలకి కలహాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాల్లోని వారికి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది ఈ రాశివారికి వారంలో గురు శుక్ర శనివారాలు సానుకూలంగా ఉన్నాయి ఈ రాశివారి వారంలో ఒక కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే వాతావరణం ఉంటుంది ఈ వారు ఈ వారమంతా కూడా కనకదుర్గాదేవికి పూజలు నిర్వర్తిస్తూ గణపతి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ పేర్చుకున్నట్టు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం